ఢిల్లీ పరిస్థితులపై సమీక్షించామన్నారు ప్రధాని మోదీ. శాంతి భద్రతల్ని పునరుద్ధరించేందుకు పోలీసులు, భద్రతా బలగాలు కృషి చేస్తున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రజలు శాంతియుతంగా సంయమనంతో ఉండాలని మోదీ తన ట్వీట్లో విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అందరూ కృషి చేయాలని మోదీ కోరారు. ఢిల్లీ పరిస్థితులపై సమీక్షించామన్నారు ప్రధాని మోదీ. శాంతి భద్రతల్ని పునరుద్ధరించేందుకు పోలీసులు, భద్రతా బలగాలు కృషి చేస్తున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రజలు శాంతియుతంగా సంయమనంతో ఉండాలని మోదీ తన ట్వీట్లో విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అందరూ కృషి చేయాలని మోదీ కోరారు. ఢిల్లీ పరిస్థితులపై సమీక్షించామన్నారు ప్రధాని మోదీ. శాంతి భద్రతల్ని పునరుద్ధరించేందుకు పోలీసులు, భద్రతా బలగాలు కృషి చేస్తున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రజలు శాంతియుతంగా సంయమనంతో ఉండాలని మోదీ తన ట్వీట్లో విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అందరూ కృషి చేయాలని మోదీ కోరారు. ఢిల్లీ పరిస్థితులపై సమీక్షించామన్నారు ప్రధాని మోదీ. శాంతి భద్రతల్ని పునరుద్ధరించేందుకు పోలీసులు, భద్రతా బలగాలు కృషి చేస్తున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రజలు శాంతియుతంగా సంయమనంతో ఉండాలని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అందరూ కృషి చేయాలని మోదీ కోరారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ ఫోన్ లైన్ లో ఇస్తారు. ప్రసాద్, ఢిల్లీలో రెండు రోజులుగా చెలరేగినటువంటి హింసాత్మక సంఘటనలు అల్లర్లపై తొలిసారిగా ప్రధానమంత్రి తన ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు. ట్వీట్ లో ప్రజలంతా కూడా సంయమంతో ఉండాలి, అదేవిధంగా పోలీసులు పూర్తి స్థాయిలో శాంతిని పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారు, వారికి సహకారం అందించాలి, అన్ని వర్గాల వారు కూడా సంయమనం పాటిస్తారని చెప్పి తన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. గత రెండు రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా ఆయన బిజీ ఉన్నప్పటికీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించి ఎక్కడ కూడా ఆయన మాట్లాడేందుకు అవకాశం లేదు. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కూడా మీడియా ప్రతినిధి సమావేశంలో ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. అయితే ఇది అంతర్గత సమస్య, ప్రధానమంత్రి చాలా సమర్థుడు, ఆయనే ఇది అంతర్గత సమస్య కాబట్టి ఆయన దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు, సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారని చెప్పి మీడియా ప్రతినిధి సమావేశంలో అమెరికా అధ్యక్షులు కూడా పేర్కొన్నారు. అయితే నిన్న రాత్రి అమెరికా అధ్యక్షుడు తిరిగి ప్రయాణం అయిన తర్వాత ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నివాసంలో కేంద్ర మంత్రి యొక్క సమావేశం ఏర్పాటు సమావేశమైంది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో నిన్న అర్ధరాత్రి అజిత్ దోవల్ అనేక ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని స్వయంగా తెలుసుకొని అదేవిధంగా పోలీసు అధికారులతో కూడా సమీక్షించిన తర్వాత వివిధ వర్గాల నాయకులతో ఆయా ప్రాంతాల్లో పర్యటించి సమాచారాన్ని సేకరించి సమగ్ర వివరాలతో ఈరోజు కేబినెట్ సమావేశంలో అజిత్ దోవల్ ప్రధానమంత్రికి అదేవిధంగా కేంద్ర మంత్రివర్గానికి కూడా వివరించడం జరిగింది. ఈ తర్వాత ప్రధానమంత్రి స్వయంగా తన ట్వీట్ లో చాలా స్పష్టంగా తెలియజేశారు, ప్రజలంతా కూడా సమయం పాటించాలి, పోలీసులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నారు, అందరూ సహకరించాలి,
పోలీసుల యొక్క పోలీసులు కూడా సహకారం అందించాలని చెప్పుకొని తన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ.